జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒక స్టూడెంట్ అడిగితే, ఐఐటికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ అడిగితే తక్కువ మనకు సమాధానం వస్తుంది. ఏంటంటే ఐఐటీస్లో చదివితే 4 ఏళ్ల తర్వాత ఒక బ్రహ్మాండమైన శాలరీ ప్యాకేజ్ వస్తుంది. ఎందుకంటే మనం తరచుగా న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం, 1 కోటి రూపాయల పైన, 1.5 కోట్ల. ఈ సంవత్సరం అయితే ఏకంగా 2 కోట్లు ఓ ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్. సో చాలామంది అనుకుంటారు ఐఐటీస్కి వెళ్తే మనకి ఇంత శాలరీ వస్తుంది అన్నది. కొంతమంది అంటారు అక్కడ ఫ్యాకల్టీ బ్రహ్మాండంగా ఉంటుంది, కొంతమంది అంటారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఈ పలు కారణాలు చెప్తున్నారు. కానీ కొంచెం మనం లోతుగా విశ్లేషిస్తే అసలు యాక్చువల్ రీజన్, వై ఇస్ దేర్ సో మచ్ ఆఫ్ క్రేజ్ అన్నది మనకి తెలుస్తుంది. సో ఐఐటీస్లో బేసిక్ రా మెటీరియల్ ఏంటి? స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? 10 లక్షల మంది పోటీ పడగా జాతీయ స్థాయిలో 16,000 మంది సెలెక్ట్ అవుతున్నారు. అంటే ఆ బ్యాచ్లో వాళ్ళు ద బెస్ట్ స్టూడెంట్స్, అంటే క్రీమ్ ఆఫ్ ద క్రీమ్. సో ఇటువంటి స్టూడెంట్స్తో 4 ఏళ్ళు సావాసం చేసి ఒక ఇంటెన్స్లీ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో చదివితే వాడు లైఫ్లో ఎటువంటి ఛాలెంజ్, కెరియర్లో ఎటువంటి ఛాలెంజ్ కన్నా రెడీగా ఉంటాడు. దీంతోపాటు వాడికి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత ఎక్స్పోజర్ చాలా మెండుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అని, ప్రాజెక్ట్స్ అని, అసైన్మెంట్స్ అని చాలా రకాలైన ఆపర్చునిటీస్ వాళ్ళకి దొరుకుతాయి. ఇవి కాకుండా ఆఫ్కోర్స్ ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ ఒక ఒక రేంజ్లో ఉంటాయి. సో వాళ్ళ పాత స్టూడెంట్స్ కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొన్ని ఉదాహరణలు మనం తీసుకుంటే, ఇప్పుడు సుందర్ పిచ్చాయ్ అని పేరు అందరూ వింటుంటారు, సీఈఓ ఆఫ్ గూగుల్. అతి సామాన్యమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అన్న, ఒక వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెన్నై నుంచి వచ్చాడు. అండ్ వాట్ ఈస్ హిస్ క్లెయిమ్ టు ఫేమ్ అంటే ఐఐటి ఖరగ్పూర్లో ఆయన పట్టభద్రుడై ఆ తర్వాత యుఎస్కి వెళ్ళి మనకి గూగుల్ సీఈఓగా మనందరికీ తెలుసు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, ఆయన కూడా ఐఐటి ఖరగ్పూర్ పట్టభద్రుడే. అదేవిధంగా రఘురామ్ రాజన్, మన ఫార్మర్ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐటి ఢిల్లీ స్టూడెంటు. అదేవిధంగా చేతన్ భగత్, మనందరికీ తెలుసు, ఫేమస్ రైటర్, హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ సచిన్ బన్సల్ అండ్ బిన్నీ బన్సల్, వాళ్ళు 30 ఇయర్స్ వయసులోనే $16 బిలియన్కి ఫ్లిప్కార్ట్ని వాల్మార్ట్కి అమ్మారు. అంటే ఆ వయసులో అంత వాల్యూ క్రియేట్ చేశారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వెరీ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, కానీ ఐఐటి ఢిల్లీ పట్టభద్రులు. అండ్ దట్ హాస్ లెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.